నమస్తే అండి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిక్స్ బై వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్నిక్స్ చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దో బెక్కడ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బాయ్ ఫస్ట్ నుంచి చూసుకుంటేనేమో ఏఎం నుంచి అన్నమాట సో వాళ్ళు ట్విట్టర్లో రిలీజ్ చేస్తారన్నమాట జాయిన్ ఆజ్ ఆన్ నవంబర్ థర్డ్ ఫోర్ పిఎం ఈటీ ఏషియన్ టైమ్స్ అనమాట సో దేనికంటే వీళ్ళు ఆర్డీఎన్ఏ త్రీ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయో వీళ్ళే థర్డ్ జనరేషన్వి వాళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట సో అన్వీల్ చేస్తారన్నమాట సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏమంటే కాంపిటీషన్ పెరుగుతుంది అనమాట సో ఆల్రెడీ ఎన్విడ వాళ్ళు లాస్ట్ మంత్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులు రిలీజ్ చేశారన్నమాట సో ఈ ఈ నవంబర్ మంత్లో వాళ్ళది గ్రాఫిక్ కార్డు అన్విల్ చేశారు తో ఇక మనకి ఆల్రెడీ ఇండియల్ వర్సెస్ ఏఎండి ప్రాసెసర్ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు గ్రాఫిక్ కార్డుల కంపారిజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జీ స్కిల్స్ నుంచి అనమాట సో జీ స్కిల్స్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే వేసారన్నమాట కొత్తగా ఇండియల్ థర్టీన్ జనరేషన్ ప్రాసెస్ రిలీజ్ అయినాయి కదా సో దానికి కంపేటబుల్ అయ్యే మెమరీ అంటే ర్యామ్స్ అనమాట అండ్ ఏది జీ సెవెన్ నైంటీ ప్లాట్ఫామ్ బోర్డ్స్కి కూడా కంపార్టబుల్ అయ్యేటట్టు రిలీజ్ చేసారు కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేసారు చేశారు ఇక్కడ మనకి కొన్ని ర్యామ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి బాయి అండ్ సిఎల్ టైమింగ్స్ ఏమో లేటెన్సీ టైమింగ్స్ ఉన్నాయి తర్వాత ఎంత అనేసి నార్మల్ చూసుకున్న కావచ్చి ఇక్కడ నేను చెప్పే ర్యామ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సిక్స్టీన్ జీబీ ఇంటూ టూ అనమాట అంటే థర్టీ టూ జీబీవి ఒక్కొక్క స్టిక్ వచ్చేసరికి అయితే సిక్టీన్ జీబీ సిక్స్టీన్ జీబీ స్టిక్స్ అనమాట ర్యామ్ స్టిక్స్ సో ఫస్ట్ చూసుకుంటే డిడిఆర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ మెగాడ్స్ వచ్చేసరికి అయితే థర్టీ ఫోర్ లేటెన్సీతో పాటు వస్తుంది డిడిఆర్ ఫైవ్ సెవెంటీ హండ్రెడ్ మెగాడ్స్ వచ్చేసరికి అయితే ఇది కూడా థర్టీ హండ్రెడ్ మెగాడ్స్ నెక్స్ట్ చూసుకుంటే డిడిఆర్ ఫైవ్ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ అనమాట ఇక్కడ క్యాష్ లేటెన్సీ చూసుకుంటే థర్టీ సిక్స్ వస్తుంది అనమాట తర్వాత డిడిఆర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇక్కడ కూడా క్యాష్ లేటెన్సీ చూసుకుంటే థర్టీ సిక్స్ వస్తుంది అండ్ లాస్ట్ చూసుకుంటే గైస్ డిడిఆర్ ఫైవ్ సెవెంటీ అన్నమాట అనమాట ఇది క్యాష్ చేసేసి వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఉందనమాట సో మనం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి క్యాష్ రెటెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ గైస్ నేనైతే ఒకటే మాట చెప్తున్నా అట్ ప్రెసెంట్ ఎంతూజియాస్ ఎవరు అయితే ఉంటారో నాకు కొత్త హార్డ్వేర్ కావాలో కొత్త టెక్నాలజీ కావాలన్న వాళ్ళకైతే ఇది ఇవి తీసుకోవాల్సి అయితే అంటాను లేదు నేను బెస్ట్ ఫర్ మనీ కావాలి నాకు పైసలు వసూలు కావాలంటే ఒకటే మాట చెప్తున్నా ర్యాము పీసీబీస్ అయితే చేయకండి డిడిఆర్ ఫైవ్కి అయితే డిడిఆర్ ఫైవ్ అయితే ఆగండి ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి మ్యాక్స్ పోతే ఇట్లా టెన్ కే దాకా అంటే పదివేల ఫ్రీక్వెన్సీ దాకా కూడా పోయి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అందుకే నేనైతే వెయిట్ చేయమనేసి ఒక అడ్వైజ్ చేస్తాను తర్వాత నెక్స్ట్ సార్ సిగ్నల్ చమట సో సిగ్నల్ వాళ్ళైతే ఎన్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ ఇస్తున్నాం అనేసి అయితే ఒక చిన్న ఆర్టికల్ అప్డేట్ అయితే వచ్చింది దాంగ ఇంకేం లేదు ఇంకా ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇంకా బెటర్ చేస్తున్నాము ప్రైవసీ పాలసీ ఇస్తాను రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్తోనే మేము ఫాలో అవుతున్నాము చాట్ అవన్నీ అవర్నే వీళ్ళైతే పెట్టిరనమాట ప్రైవేసీ గురించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సిగ్నల్ యాప్ నుంచి అనమాట మీరు కూడా సిగ్నల్ యాప్ యూజ్ చేస్తున్నారు లేదా పోయి కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే శామ్సంగ్ ఏ జీరో ఫోర్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకి జ్యువల్ కెమెరా సెటప్తో కొన్ని టెక్నికల్ స్పెక్స్లో అయితే బయటకు వచ్చినవి ఫస్ట్ చూసుకుంటే నేను లిస్ట్ చెప్పేస్తాను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుందన్నమాట వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ డ్యూయల్ రియర్ కెమెరా వస్తుందన్నమాట థర్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది టూ పాయింట్ టూ పాటు డెప్త్ వచ్చేసండి టూ పాయింట్ సారీ టూ పిక్సెల్ డెప్త్ కెమెరా వస్తుంది టూ పాయింట్ ఫోర్ అప్హెచ్ఎతో పాటు ఫైవ్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది టూ పాయింట్ టూ అఫెచ్చోతో పాటు అండ్ ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది ఐ థింక్ వీళ్ళు శాంసంగ్ వాళ్ళదే ఎగ్జినోస్ ప్రోసర్ యూస్ చేస్తు ర్యామ్ చూసుకుంటే త్రీ జీబీ ర్యామ్ వేరియంట్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ వేరేంట్ టూ వేరియం వస్తుంది స్టోరేజ్ మాత్రమే మరి దారుణంగా కాబట్టి త్రీ స్టోరేజ్ వేరియంట్ ఇచ్చారు థర్టీ జీబీ స్టోరేజ్ వేరియంట్ సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ వేరియంట్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోర్ వేరియం వస్తుంది నాకు తెలిసి అయితే త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ స్టోరేజ్ ఒక వేరేంట్ వస్తుంది ఫోర్ జీబీ రామ్ సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ ఫోర్ జీబీ ర్యా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోర్ వేరేంట్ వస్తుంది అండ్ మీరు మైక్రోజార్డ్ పెట్టుకొని వన్ జీబీ దాకా కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మేడం తర్వాత ఇక్కడ ఫైవ్ థౌసండ్ మిలిఎంవర్ అయితే బ్యాటరీ అయితే మెన్షన్ చేసిన అని వీళ్ళు ఇంకోటి మెన్షన్ అంటే ఫైవ్ థౌసండ్ మిలిఎం బ్యాటరీ ఉంది కానీ కింద నోట్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఫైవ్ థౌసండ్ ఉండదు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ ఉండొచ్చు అక్షత వీళ్ళు మెన్షన్ చే నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ ట్వెల్వ్ అట్లతో బాక్స్లో వస్తుంది తర్వాత వన్ యూ బై కోర్ ఫోర్ పాయింట్ వన్తో పాటు కూడా వస్తుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే శాంసంగ్ వాళ్ళ సెక్యూరిటీ వస్తుంది ఎల్డీఈ సపోర్ట్ అనమాట సో ఇది ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు వైఫై చూసుకుంటే సింగిల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది ఒక డ్రాబ్యాక్ అనమాట టూ పాయింట్ ఫోర్ గీకేట్స్ వస్తుంది అండ్ బ్లూటూత్ వర్జన్ ఫైవ్ పాయింట్ జీరో కూడా వస్తుంది అన్నమాట అండ్ ఫైనల్గా సెన్సార్ చూసుకుంటే మాత్రం ఎక్సలోమీటర్ లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ మూడే సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట జయోస్కోప్ సెన్సార్ అయితే ఇలా లేదు సో ఇవి కొన్ని ప్రెస్ రిలీజెస్ అంటారు కదా దాంట్లో అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళే ప్రెస్ రిలీజ్లు అయితే ఇది అప్డేట్ చేశారు అన్నమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వాట్సాప్ కాల్ లింక్ ఏదైతే ఉందో అఫీషియల్గా మ్యాక్సిమమ్ అన్నిటికీ కూడా వైడ్లీ రోలింగ్ అవుట్ అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మీరు ఆ లింక్ క్రియేట్ చేసి ఎవరికైనా సెండ్ చేస్తే వాట్సాప్ కాళ్ళకి యాడ్ అప్ అయిపోతారనమాట సో ఇది సిమిలర్గా గ్రూప్ చాట్ లాగా ఇప్పుడు మనకి జూమ్ కాల్స్ ఎట్లున్నాయి అలానే ఉండొచ్చు అన్నమాట సో స్ట్రీమ్ యాడ్లో లింక్ నుంచి మనం జాయిన్ అవుతాం కదా అలానే ఉంటుంది తర్వాత ఫైనల్గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి లాస్ట్ డేట్ అయితే చెప్పేసి పై అక్టోబర్ ట్వంటీ థర్డ్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే క్లోజ్ అయిపోతుందన్నమాట ఏమైనా ఆర్డర్స్ ఏమైనా పర్చేస్ చేసేసుకోవాలంటే ఇట్లా అమెజాన్ నుంచి ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అనమాట అండ్ స్టిల్ అయితే ఒకటే మాట చెప్తాను మీకు అవసరమైనయే పర్చేస్ చేసుకోండి అండ్ ఎప్పుడైతే మీరు కార్ట్లో ప్రీవియస్ కార్ట్లో పెట్టుకుంటారు కదా ఎప్పుడెప్పుడో కార్ట్లో పెట్టుకుని ఇప్పుడు డిస్కౌంట్లు వచ్చినాయి అవి ఆర్డర్ చేసుకోమర్చి అయితే నా అడ్వైజ్ అనమాట సో నెక్స్ట్ గేమింగ్ న్యూస్ చూసుకుంటే రెసిడెంట్ ఈ విల్ ఫోర్ ఏదైతే సూపర్ హిట్ అయిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ యొక్క రీమేక్ ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట గేమ్ ప్లే ట్రైలర్ వచ్చింది దాంతోపాటు రెసిడెంట్ ఈవిల్ విలేజ్ థర్డ్ పర్సన్ మోడ్ కూడా రివీల్ చేశారు అన్నమాట ఇది ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కానీ అఫీషియల్గా మాకు చెప్పింది అయితే ఇదే అనమాట అప్డేట్ అయితే వచ్చినట్టు అండ్ ఇక్కడ రెసిడెంట్ రెసిడెంట్వల్ ఫోర్ కలెక్టర్ ఎడిషన్ కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే పెద్ద బాక్స్లో మనకి క్యారెక్టర్ కూడా వస్తున్నమాట మెయిన్ క్యారెక్టర్ యొక్క త్రీ డీ మోడల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నమాట యాక్షన్ ఫిగర్ అండ్ ఇక్కడ మనకి రెసిడెంట్వల్ ఫోర్ అయితే ఎక్స్ బాక్స్ ఎస్ అండ్ ఎక్స్ బాక్స్ ఎక్స్ అనమాట సో రెండింటికి వస్తుంది తర్వాత పీసీ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మినిమం చూసుకుంటే ఫోర్ కోర్ ఎడిటెడ్ ప్రాసర్ కంపల్సరీ కావాలా టెన్ సిరీస్ గ్రాఫిక్ కార్డు అండ్ ఆర్ఎక్స్ ఫైవ్ సిక్స్టీ మినిమమ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలన్నమాట ఎయిట్ జీబీ ర్యామ్ కంపల్సరీ అది రికమెండెడ్ చూసుకుంటే అంటే కంపల్సరీ అయితే సిక్స్టీన్ జీబీ ర్యామ్ కంపల్సరీ అండ్ సిక్స్ కోర్ ట్వెల్వ్ ఎట్ ప్రాసర్గా ఉండాలి ఏమిటి కానీ నిండాలి కానీ అండ్ టెన్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట మినిమం నార్మల్గా అయితే ఇది ట్వంటీ సిరీస్ గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది ఎన్విటీ నుంచి అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే రెజెంట్ ఈవిల్ ఆ విలేజ్ గోల్డ్ ఎడిషన్ అవుతుందో డెమో వర్షన్ ఉందనమాట సిక్స్టీన్ మినిట్స్ గేమ్ ప్లే ఉంది క్యాపికమ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసారు అండ్ ఇది మీరు స్టీమ్ ప్లేస్టేషన్ లేకపోతే ఎక్స్బాక్స్ నుంచి ఆ డెమో వర్షన్ ఏదైతుందో మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట బయ్ ఇది ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు ఈ న్యూస్ గిట్ల చెప్పినందుకు ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి అండ్ గైస్ ఇవి ఇవాళ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అనమాట మీ ఒపీనియన్స్ ఏంది మీరు ఏమనుకుంటారు అనేసి అయితే కింద చేయండి గైస్ ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ కామన్ జన్ ఇన్ వన్ డేలో రిప్లై కంటే ట్రై చేస్తాను చిన్న క్వశ్చన్స్ అప్పుడు ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తా బలకన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్అప్డేట్స్కొస్తాం అనమాట ఈ వీడియోకి అయితే నెక్స్ట్ షో కాసుకుందాం అప్పటిదాకా అందరూ కూడా సేఫ్ గుడ్ అండి